అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సాక్షర భారత్ కింద మండల కోఆర్డినేటర్లుగా విలేజ్ కోఆర్డినేటర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను గత ప్రభుత్వం 2018లో ఉద్యోగం నుంచి తొలగించింది. మండల కోఆర్డినేటర్గా పనిచేస్తున్న 502 మందిని, విలేజ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న దాదాపు 20 వేల మంది పైగా ఉద్యోగులను గత ప్రభుత్వం తొలగిస్తే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే వాళ్ళకి న్యాయం చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం విలేజ్ కోఆర్డినేటర్లందరికీ, అంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో, అంటే ఫస్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఎవరు ఉందో వాళ్ళందరికీ కూడా విలేజ్ వార్డ్ సెక్రటరీలో వాలంటీర్లుగా దాదాపు 5000 మందికి వాలంటీర్లుగా అర్హత ఉన్న వాళ్ళందరికీ అవకాశం కల్పించారు. మిగిలిపోయిన మండల కోఆర్డినేటర్లకు కూడా ఈ మధ్యనే ఉత్తర్వులు ఇచ్చి ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో వాళ్ళని తిరిగి మండల కోఆర్డినేటర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారికి సాక్ష భారత్ యూనియన్ తరఫున, మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాము. అలాగంటే ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరిని కూడా ఉద్యోగంలో తీసేయకూడదనే ఒక ప్రిన్సిపల్తో ఉన్నారు కాబట్టి ఇంతవరకు ఏ ఉద్యోగిని కూడా తొలగించలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్స్ గతంలో 2000 మంది పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విలేజ్ వార్డ్ సెక్రటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి సెక్రటరేట్కు ఒక డిజిటల్ అసిస్టెంట్ ఇచ్చింది. అంటే మళ్ళీ కొత్తగా 13000 మంది డిజిటల్ అసిస్టెంట్ తీసుకున్నా కూడా పాత వాళ్ళని ఎక్కడిని తొలగించకుండా వాళ్ళని వివిధ రకాల్లో వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటూ, అంటే ఏ ఒక్క ఉద్యోగిని తొలగించదనే సిద్ధాంతంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరిని తొలగించలేదు. గతంలో వీళ్ళనే కాదు, ఇంకా ఆయుష్ డిపార్ట్మెంట్లో పనిచేసే పారామెడికల్ సిబ్బందిని ఇలా చాలామంది తొలగించారు. వారికి కూడా ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తున్నారు. వాళ్ళ ఫైల్ కూడా రన్నింగ్లో ఉంది, త్వరలో వాళ్ళకు కూడా ఉత్తర్వులు వస్తాయి. ఇట్లా గతంలో, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు, అంటే గత ప్రభుత్వం 2014-18 మధ్యలో ప్రభుత్వ వ్యవస్థలోనే ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులే 60000 తగ్గిపోయారు. ఇంకా ఇట్లా అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్లో తీసే వాళ్ళ లెక్క లేదు. రెగ్యులర్ ఉద్యోగులే 60000 తగ్గిపోయాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులర్ ఉద్యోగాలు ఈ 3 ఏళ్లలో రెగ్యులర్ ఉద్యోగాలు 100000 పెరిగాయి. అలాగే ప్రైవేట్ రంగం కూడా తీసుకునే కూడా మీరు చిన్న సూక్ష్మ మధ్యతర రంగాల్లో 2014-2018 మధ్యలో 341000 ఉద్యోగాలు పోయాయి. నేను రాజకీయ నాయకుడిని కాదు ఏదంటే అది మాట్లాడడానికి, నేను ఉద్యోగిని పక్క ఆధారాలతో మాట్లాడుతున్నా. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి నాడు వాళ్ళు గమనించాలి, ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళకి ఇష్టం వచ్చింది రాసి యాప్ అది పోయింది ఇది పోయింది ఉద్యోగాలు పోయినాయి అని రకరకాలుగా ప్రచారం చేసే వాళ్ళకు నిజం చెప్తున్నా, ఇది పక్క ఆధారాలతో చెప్తున్నా. 2014-18 మధ్యలో ఎంఎస్ఎంఈ రంగంలో 341000 ఉద్యోగాలు పోయాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ రంగంలోనే దాదాపు 100000 రెగ్యులర్ ఉద్యోగాలు, ఇంకా తాత్కాలిక ఉద్యోగాలు వాలంటీర్లు ఇలా కొత్తగా ఇచ్చిన వాళ్ళు ఇంకా 300000 పైన తాత్కాలిక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రెవెన్యూ వ్యవస్థ సంబంధించి ఈరోజు రెవెన్యూ అసోసియేషన్ నాయకులు కూడా ముఖ్యమంత్రి గారిని కలిశారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నందుకు, పక్క రాష్ట్రం మనందరికీ తెలుసు, అక్కడ విఆర్ఓ వ్యవస్థనే రద్దు చేసి విఆర్ఓ వాళ్ళందరినీ రోడ్డు మీదకి వదిలేస్తే మన రాష్ట్రంలో విఆర్ఓలకు గత ప్రభుత్వాలు ప్రమోషన్ అవకాశాలను కూడా లేకుండా చేస్తే విఆర్ఓలకు ప్రమోషన్ అవకాశాలు కల్పించి సీనియర్ అసిస్టెంట్లో వాళ్ళకి 40% కోటా ఇచ్చారు.
అలాగే విఆర్ఎల్ కూడా ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో 39 జీవో ఇచ్చి ఎలిజిబిలిటీ ఉండే విఆర్ఎల్ అందరికీ ప్రమోషన్లు ఇచ్చారు. తర్వాత విఆర్ఎల్కి ప్రమోషన్లు పెద్దగా ఇచ్చింది లేదు. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3,795 మందికి విఆర్ఎల్కి విఆర్ఓలకు ప్రమోషన్లు కల్పించారు. అలాగే సర్వేలు ప్రతి గ్రామానికి ఒక సర్వేని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి సచివ 3,000-4,000 మందికి ఒక సచివాలయాన్ని పెట్టి ప్రతి సచివాలయానికి ఒక విఆర్ఓను అపాయింట్ చేయడం అంటే రెవెన్యూ వ్యవస్థను బాగా బలోపేతం చేయడంతో పాటు కొత్తగా సీఎం గారు సర్వేయర్లలో గ్రామ విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కు అప్గ్రేడ్ చేసిండు. దానివల్ల కూడా దాదాపు 11,000 మంది బెనిఫిట్ అయ్యారు. దానికోసం కూడా ముఖ్యమంత్రి గారికి కలిసి మన రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము 2 విషయాలు తీసుకెళ్ళాం. విఆర్ఎలకు 300 డిఏ ఇచ్చేవాళ్ళు, ఆ డిఏని తీసేసి గతంలో ఇచ్చిన దాన్ని కూడా రికవరీ చేయాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. అవి సరైనది కాదు, వాటిని వెనక్కి తీసుకోవాలి, డిఏ రిస్టోర్ చేయాలని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో ఉండేది ఏది తొలగించొద్దు, గతంలో ఇస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ రిస్టోర్ చేయండి అని స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా దీని మీద విఆర్ఏ సోదరులందరికీ కూడా గతంలో పొందే డిఏ 300 మళ్ళీ త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళకు డిఏ త్వరలో ఇస్తుంది. అలాగే విఆర్ఓ ప్రమోషన్లో కూడా కోటా అంటే క్యాడర్స్ ఆధారంగా ఎక్కువ మంది ఉండే విఆర్ఓలకు సీనియర్ సెంటర్లో ఎక్కువ 75% కోటా కల్పించాలని చెప్పాం. దాని మీద కూడా పాజిటివ్గా ఎగ్జామ్ చేసి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ రకంగా ఇంకోటి మెడికల్ రీయింబర్స్మెంట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ ఎక్స్టెండ్ చేయమని చెప్పి కోరాము. దాని మీద పాజిటివ్గా ఓకే అన్నారు ముఖ్యమంత్రి గారు. 2-3 రోజుల్లో ఒక 1 వీక్లో దీని మీద కూడా ఉత్తర్వులు వస్తాయి. ఈ రకంగా ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా మేము తీసుకెళ్ళిన అన్ని అంశాలు పాజిటివ్గా స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. కొన్ని మేము అంటే ఉద్యోగులు పట్టించుకొని ఆందోళన మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉద్యోగులు ఎవరు ఆందోళన పట్టించుకోవడం లే. ఒక వాళ్ళ అది నేను ఇందాక 2 పేర్లు చెప్పిన కొన్ని మీడియా సంస్థలు తప్ప మిగతా ఎవరు ఆందోళన పట్టించుకోవడం లేదు. వాళ్ళు చేసేది కూడా వాళ్ళ కోసమే అని అనిపిస్తుంది. అది చూస్తే రోజు ప్రతిరోజు అక్కడికి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది లెక్క చేసుకోకుండా పాపం సిఎస్ గారు పెద్ద మనసుతో వాళ్ళని పిలిచి చర్చలు జరుపుతున్నారు. అయినా ఏం చేస్తున్నారంటే అది వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. పెద్దగా ఉద్యోగులు ఎవరు లెక్కలు చేయని ఉద్యోగం కాబట్టి మేము కూడా వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అనవసరం. ఇప్పుడు రెవెన్యూ అసోసియేషన్ జేఏసీ దివాకర్ గారు మాట్లాడతారు. నా పేరు విఎస్ దివాకర్ అండి, చైర్మన్ ఏపీ రెవెన్యూ జేఏసీ. ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రధానంగా ఇటీవల రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి సుమారు 4,000 మంది విఆర్ఏలకు విఆర్ఓలుగా పదోన్నతులు కల్పించినందుకు, అలాగే విఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా, అలాగే అటు క్లాస్ 4 ఎంప్లాయ్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అన్ని తరగతులు ప్రమోషన్లు పూర్తి చేసినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేయడం అయినది. అదే సందర్భంలో మిగతా సమస్యలపై కూడా ఆయనతో చెప్పగా ఆయన ఇమీడియట్గా పరిష్కరించమని సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా విఆర్ఏలకు డిఏ ప్రతి పిఆర్సీలో 300 రావాలి, అది ఇటీవల రాలేదని చెప్తే ఇమీడియట్గా వారికి ఆ డిఏ కల్పించాలని కూడా సీఎం గారు ఇమీడియట్గా ఆదేశించడం జరిగింది. దానికి వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నా పేరు చిరంజీవి. గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. గత ప్రభుత్వంలో మా డిపార్ట్మెంటు స్ట్రెంగ్త్ చాలా తక్కువగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,000 మంది విలేజ్ సర్వేల్ని తీయడం, అలాగే రీసర్వే కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మాకు చాలా శుభసూచకం. అదేవిధంగా గ్రేడ్ 3ని గ్రేడ్ 2గా మార్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుపడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. సాక్షర్ భారత్. నా పేరు సిద్ధారెడ్డి, సాక్షర్ భారత్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్. గత ప్రభుత్వం ఒక చీకటి మొమ్మతో 20,000 మందిని వేటేస్తే ఆ రోజు పాదయాత్రలో సీఎం ఇప్పుడున్న జగన్ గారు సీఎం గారు మా హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారము నేను ఉన్నాను, నేను విన్నాను అని ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా మా మండల కోఆర్డినేటర్లకు 502 మంది జీవితాల్లో వెలుగులు నింపినందుకు ఆయనకి పాదాభివందనాలు చేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ మా విలేజ్ కోఆర్డినేటర్లకు కూడా కొంతమందికి అర్హత కలిగిన వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు కొంతమందికి వాలంటీర్లుగా ఇచ్చారు.
ఇంకా నెక్స్ట్ వేకంట్ పొజిషన్లో ఎక్కడ వేకంట్ అయితే అక్కడంతా వాలంటీర్లు వీసీ వాళ్ళని వాలంటీర్లుగా తీసుకోవడానికి మళ్ళీ మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా కూడా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు. కాబట్టి మేము సీఎం గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అంటే ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ వాలంటీర్లకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టారు. వీళ్ళు 10th క్వాలిఫికేషన్తో అపాయింట్ అయ్యారు. ఏది విలేజ్ కోఆర్డినేటర్స్ 10th క్వాలిఫికేషన్తో అపాయింట్ అయ్యారు. కాబట్టి ఇంటర్మీడియట్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళ వరకే ఇచ్చారు. అంటే 5000 అనేది కరెక్ట్ ఫిగర్ కాదు, మా వాళ్ళ వీళ్ళ దృష్టికి వచ్చింది. దాదాపుగా 5000 మందికి విలేజ్ సెక్రటరీలో వాలంటీర్లుగా అవకాశం కల్పించారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళ వరకు. మిగిలిన వాళ్ళు ఇంకా ఎలిజిబిలిటీ లేదు కదా. అంటే చేయగలను కాదు, అంటే సీఎం గారు ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు చేశారనేది మా ఉద్దేశం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతులు సూర్యబాబు అండి. రాష్ట్ర రెవెన్యూ అవుట్సోర్సింగ్ టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత ప్రభుత్వాల్లో ఎన్ని కష్టాలు పడ్డామో ప్రత్యక్షంగా మేము చూసామండి. 7 లేక 10 నెలల వరుసగా జీతాలు రాకుండా రోడ్డును పడ్డ పరిస్థితుల నుంచి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు ఒక హామీ ఇచ్చారండి. నేను రాగానే తప్పక మీ అందరికీ కూడా న్యాయం చేకూరుస్తున్నారు. ఆ హామీ నిజం చేస్తూ జూలై 3, 2020 వివిధ ఏజెన్సీల్లో రకరకాల బాధలు పడుతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ఒక ప్రభుత్వ రంగ కార్పొరేషన్ ఏపీసీవైఎస్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అనే ఒక ప్రభుత్వ రంగ వ్యవస్థను స్థాపించి మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం తన హక్కును చేర్చుకుని ప్రతీ నెల 1వ తేదీనే గ్రీన్ ఛానల్ ద్వారా మాకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. కార్పొరేషన్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఏ 1 నెల కూడా జీతాలు మాకు లేట్ అవ్వడం కానీ ఆగడం కానీ అలాంటి పరిస్థితి లేదు. ఏపీసీవైఎస్లో ఈపీఎఫ్ ఈఎస్ఐలకు కూడా ఒక ప్రత్యేకమైన డెస్క్ ఏర్పాటు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఈపీఎఫ్ ఈఎస్ఐలో క్రెడిట్ విషయంలో కానీ కుటుంబ అవసరాలకు విత్డ్రా చేసుకోవడంలో కానీ ఏ చిన్న సమస్య వచ్చినా మాకు ఏపీసీవైఎస్లో కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేక డెస్క్ ఇచ్చి మాకు నిరంతరం వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది. ఒక ఎటు లేని ఏ విధమైన ప్రభుత్వ సౌకర్యాలు అవకాశం లేకుండా దిక్కుతోచని స్థితిలో జీతాలు సరిగా పడక ఎన్నో కష్టాలు పడతా ఉద్యోగాలను ఎట్టుకొస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ప్రభుత్వం తన హక్కును చేర్చుకుని ఇన్ని సువర్ణ అవకాశాలు కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.